Hello friends, welcome to Renu's Homemaker. Nenu mee Renuka Chakravarti. Roju mee kosam nenu oka super recipe teesukochanandi. Telangana style gongura mutton. Naa ee recipe gaani meeku nachithe like chesi, share chesi, comment cheyandi. Alage Renu's Homemaker ki subscribe chesukondi. మటన్ గోంగూరలో మనకి చాలా ప్రోటీన్స్ న్యూట్రియంట్స్ దొరుకుతాయండి. మెయిన్గా తీసుకుంటే మటన్ మనకి దాంట్లో ఉండే ప్రోటీన్స్ కానీ బీ12 కానీ న్యూట్రియంట్స్ కానీ మన బాడీకి చాలా అవసరం. అలాగే గోంగూరలో ఉండే ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ మన బాడీలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మన బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా చెప్పాలంటే గోంగూరలో ఉండే వైటమిన్ ఏ బీ1 బీ9 సి వచ్చేసి మన కంటి చూపుని చాలా మెరుగ్గా ఉంచుతుందండి. ఇది రెగ్యులర్గా మనకు పిల్లలకి ఇవ్వటం వలన కాల్షియం చాలా డెవలప్ అవుతుంది, వాళ్ళ బోన్ డెన్సిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. గోంగూర మటన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్కి 2 కట్టల గోంగూర తీసుకున్నాను. అది కడిగేసి పెట్టేసి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసుకున్నాను. కొత్తిమీర, 1/5 పచ్చిమిర్చి, అది మీ ఇష్టం అండి, కారానికి తగ్గట్టు మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/3 ఎండుమిర్చి, కొద్దిగా మసాలా, నేనైతే 3/3 తీసుకున్నాను మసాలాలు కూడా, ఇలాచి లవంగ పట్ట, ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి నేను మీకు. దీనికి కావాల్సిన మెజర్మెంట్స్, మీరు ఎక్కువగా తినాలనుకుంటే కారము ఎక్కువగా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి గోంగూర పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని 1/2 కేజీకి సరిపడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ గోంగూర పేస్ట్తో పాటు మటన్ని కూడా కలిపేసుకోవాలండి. గోంగూర మటన్లో ఉండే హై ప్రోటీన్స్కి గోంగూరను యాడ్ చేస్తే దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం, పసుపు వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. గోంగూరలో వచ్చే వాటర్, మటన్లో వచ్చే వాటర్ తోటి 75% ఉడికిపోయిద్దండి మటన్. ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ తీసుకొని దాంట్లో మనం తాలింపు కోసం తీసుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూ దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము గోంగూర మటన్ ఏదైతే ఉడుకుతుంది కదా అందులో కూడా కొద్దిగా వేసాము, ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. గోంగూరలో ఉండే కాల్షియము పిల్లలకి చాలా మంచిదండి. మటన్ తోటే కాదండి, ఇంకా వేరే కాంబినేషన్లో కూడా గోంగూర వేసి వెరైటీస్ చేసి పెట్టవచ్చు పిల్లలకి. దీంట్లో కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో మగ్గుతూ ఉంటుంది కదా, మనం ఆల్రెడీ ఇటు సైడు గోంగూర మటన్ కలిపేసి పెట్టాం కదా లో ఫ్లేమ్లో, ఇది కూడా 75% ఉడికిపోయిందండి. దీంట్లో కొద్దిగా ధనియా పొడి యాడ్ చేసుకోండి. ఏవైనా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, మసాలాలు కానీ, ధనియా పొడి కానీ, కారం కానీ ఇలాంటివి. చూడండి ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో
ఆ ఉడికిన మటన్ గోంగూరని యాడ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా కారం, కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనము మటన్ ఉడికేటప్పుడు వేసాం కదా, మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా మనం తీసుకునే మెత్తగా చేసి పౌడర్గా ఇందులో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర మటన్ వచ్చేసి. ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఉడికేటప్పుడు గోంగూర వేసేస్తారు, కానీ ఇలా పేస్ట్గా చేసుకొని మటన్కి పట్టించి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ 75% ఉడికింది కదా, ఇంకా కొద్దిగా ఉడకటానికి ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేశాను. చూడండి గుమ్మగుమ్మలు ఆడుతూ గోంగూర మటన్ రెడీ అయిపోయింది మనకి. దీన్ని చపాతీస్తో కానీ రైస్తో కానీ సూపర్గా ఉంటుందండి తినటానికి. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, చక్కటి టేస్ట్ని చూడొచ్చు మీరు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం రేణుస్ హోమ్ మేకర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.